నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్, వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడతారు. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. తనిష్క గారు, లేజీగా ఉన్నారు మా పిల్లలు అని కంప్లైంట్ చేసే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతోందనే చెప్పొచ్చు. ఎందుకంటే పిల్లల్ని ఆడుకోవడానికి పంపించేటటువంటి పరిస్థితి ఇప్పుడు కాస్త తగ్గింది, టచ్వుడ్, కానీ ఇప్పటికీ బయటికి పంపించకుండా కొంచెం రెస్ట్రిక్ట్ చేస్తూ చాలా, అంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఫోన్లతోటే వాళ్ళు జీవితం మొత్తం స్పాండిలైటిస్ కూడా రావటం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. వాళ్ళని హ్యాండిల్ చేయలేకపోతున్నామండి అని అంటున్నారు. ఇదివరకు రోజుల్లో మరి ఫోన్లు లేనప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారో తెలియనటువంటి పరిస్థితి. ఒక రెస్టారెంట్కి వెళ్తే ఫోన్ చేతిలో, పిల్లల ఫోన్లు ఉంటాయి వాళ్ళ చేతుల్లో, ఎక్కడికైనా ఎక్కడికి వెళ్ళినా అన్ని ఫోన్తోనే అయిపోతుంది, ఫోన్లతోనే మొత్తం పని అయిపోతుంది. వాళ్ళు ఇంకా లేజీగా కాదు, చాలా మాట విననటువంటి పరిస్థితి. అవును, ఎందువల్ల ఇది వస్తుందండి, ఎలా మార్చుకోవాల్సింది? అంటే ఇప్పుడు పిల్లలంటే ఇప్పుడు మనం చూస్తున్నాం వాళ్ళ ఒక్క విషయం ఏంటంటే అందరికీ ఇలా బద్ధకం ఉందంటే మాక్సిమం కూడా అలా అయిపోయారు. కానీ జాతకంలో కూడా దానికి సంబంధం ఉంటుంది. ఇప్పుడు కొన్ని పిల్లలు చూడండి, ఫోన్లోనే అంత టైం స్పెండ్ చేసినా చాలా యాక్టివ్గా కూడా ఉంటారు, అన్ని పనులు తెలుస్తుంది. అసలు దాని విషయం గురించి వాళ్ళు ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఒక జాబ్ గురించో లేదు వాళ్ళు ఏదో బిజినెస్ ప్లాన్ పెట్టుకుంటారు, సో ఫోన్లోనే ఉంటారు కానీ అన్నీ తెలుసుకుని దాని తర్వాత చాలా యాక్టివ్ అయ్యి ఆ బిజినెస్ గురించి ఏం ప్లాన్ చేసుకుని దాన్ని సక్సెస్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ కొంతమందిలు అసలు అదే మొబైల్తోనే అసలు దాంట్లో ఏదో గేమ్ అని మళ్ళీ దాంట్లో ఏదైనా బెట్టింగ్ని బట్ ఇట్లా టైం వేస్ట్ చేసుకుంటూ అసలు వేరే తనకేం అవసరమో ఆ పనులు చేసుకోకుండా మనీ లాస్ చేసుకొని మళ్ళీ దాంట్లో ఎక్కువ డిప్రెషన్కి వెళ్ళిపోయి చాలా బద్ధకంగా ఇంట్లోపలనే ఉండి ఏం చేసుకోలేని పరిస్థితిలో ఉన్న పిల్లలు కూడా చూస్తున్నాము. కానీ ఇప్పుడు ఏంది, అసలు పిల్లలు అసలు ఏం మాట వినట్లేదండి అని మాక్సిమం మన దగ్గర చూసుకునే వాళ్ళు ఏంటంటే పిల్లల చదువుకు మేజర్గా వాళ్ళకి అసలు ఆపేది ఏంటంటే వాళ్ళకి ఉన్న అబద్ధకం దాని చదువు విషయంలో వాళ్ళు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అసలు అంటే తర్వాత చదువుకున్న వాళ్ళు ఇంకా ఎగ్జామ్ టైం ఉంది కదా అసలు ఇలానే అనుకుని పిల్లలు అసలు టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు. అసలు వాళ్ళు ఉదయం లేపాలన్నా అసలు వాళ్ళు లేవలేక అసలు ఎట్లా అంటే 10 o'clock తర్వాత అంటే ఎక్కడి నుంచి వాళ్ళు లేచి చదువుతారు చెప్పండి అని అంటారు. 10కి కూడా 11 పిల్లల్ని చూస్తూ ఉంటాం, మా పిల్లలు ఎవరండి? లేవరు. బట్ అన్నీ ఏమైపోయిందంటే ఇప్పుడు కొంతమందికి అన్ని ఆన్లైన్ క్లాసెస్ వచ్చిన తర్వాత మరీ ఇంకా బద్ధకం ఇంకా ఎక్కువైపోయింది. అసలు వీళ్ళ గురించి ఇంకొకరు అటెండ్ చేసుకుంటూ ఉంటారు అనుకోండి క్లాస్, అట్లా కూడా ఉంటారు. ఆ టైంకు కరెక్ట్ వాళ్ళు ఏం చేస్తారు, అటెండెన్స్ ఇస్తారు, సరిపోతుంది అంతే. కానీ నిజంగా వాళ్ళు అసలు ప్రాక్టీస్ చేస్తున్నారంటే కూడా లేదా బద్ధకం వల్ల అవి కూడా చేయట్లేదు. మంచి చదువుకున్న పిల్లలు కూడా ఇలా కొన్ని రోజులనుంచి ఇలా తయారయ్యారని చెప్తారు. అంటే దీనికి జాతకానికి అసలు సంబంధం ఉందంటే ఉంటుందిమా. అయితే బద్ధకం అనేది వాళ్ళ లగ్నము జాతకంలో 3rd house రెండు ఇంపార్టెంట్. అసలు బద్ధకం అనేది మరీ 3rd house పెట్టి వస్తుంది. అసలు చక్రంలోంచి వాళ్ళకి లగ్నం ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు తులా లగ్నం అనుకోండి, తులా లగ్నానికి తోడ్లాడేవారు గురు గ్రహం అవుతాడు. సో ఆ గురు వచ్చి జాతక పరంగా ఆయనకు 6th house లేదు 3rd లో అస్తమించి ఉంటానో లేకపోతే 12th లో ఉంటానో, సో అప్పుడు ఏమైతుందంటే వాళ్ళు చాలా బద్ధకంగా ఉంటారు. అసలు ఏ పనులు చేయరు, అసలు ఏ విషయమైనా కానీ వాళ్ళకి చెప్తూ ఉండాలన్నమాట. వాళ్ళ తల్లియో తండ్రియో అసలు చదవమని చెప్పో లేదు ఏదైనా వర్క్ ఉంటే అవి చెప్తే కూడా వాళ్ళకి అసలు వాళ్ళు మళ్ళీ మోటివేట్ చేస్తూ ఉండాలి, లేదు నువ్వు ఇట్లా చేయవాలి ఇట్లా ఉండాలని. కానీ వినరు అప్పుడు అంతే వాళ్ళు, సరే ఇట్లా మా పిల్లలు ఇలా ఉన్నారండి. బట్ ఇంత మొండిగా ఎంత చెప్పినా వినట్లేదు, చాలా బద్ధకంగా ఉంటున్నారు. బట్ వీళ్ళకి ఏం చేయాలి అంటే వాళ్ళ జాతకం సపోజ్ తులా లగ్నం గురించి మనం చెప్తున్నాము, ప్రతి ఒక్క లగ్నానికి 3rd house ఉంటుంది చూడండి. ఆ 3rd లార్డ్ ఎవరు జాతకంలో ఒకవేళ నెగిటివ్ గ్రహం మాంది గ్రహం అయితే అసలే ఆ పిల్లలు విననే వినరు మాట, అసలు తల్లిదండ్రి మాటని వినరు. వాళ్ళు అసలు ఎవరైనా మంచిగా వాళ్ళకి అడ్వైస్ ఇస్తే అవి కూడా వినరు, వాళ్ళకి అవసరం లేదని అంటారు. బట్ ఇలాంటి పిల్లల్ని మనం సరి చేయవచ్చు. అంటే వాళ్ళ జాతకంలో మీరు అనుకోవచ్చు పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా బద్ధకంగా ఉండేవాళ్ళని కూడా మనం చూసే ఉంటాం కదా. సో పిల్లలంటే మనం చెప్తాము సరే కొన్ని విషయాలు ఇలా ఉన్నారని తల్లిదండ్రులు బాధపడతారు, అదే తల్లియో తండ్రియో కూడా చాలా బద్ధకంగా ఏ పనులు చేసుకోలేదండి అసలు నాకే అర్థం కాదు ఎందుకో ఇంత టైం తీసుకుంటున్నానని చెప్తారు. అయితే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ వాళ్ళ చక్రంలో అసలు ఇంత ముందుగా చాలా యాక్టివ్గా ఉండేది నేను ఇప్పుడే అలా అయ్యానని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. బట్ అవన్నీ కూడా చక్రంలో చూస్తే 3rd house పెట్టి వాళ్ళ లగ్నాన్ని పెట్టి వాళ్ళకి అసలు ఆ గ్రహాలు అస్తమించి ఉంటానో చతురు ప్లేస్లో ఉంటానో లేదు 3rd house నెగిటివ్ గ్రహం ఉంటాయనో వాళ్ళు అలా ఉంటారు. సో దీనికి మనం ఒకవేళ యాక్టివ్గా ఉండడానికి చేయవలసిన పూజలు ఏంటంటే ఎప్పుడు కానీ మనం వినాయకుడిని కోరుకుంటే ఆ పనులు తొందరగా అవుతుంది, ప్లస్ వాళ్ళు కూడా ఆ బద్ధకం నుంచి బయటపడతారు.
ఇప్పుడు వినాయకుడు అనేటప్పుడు ఏంటంటే ఆయనకు సంబంధించిన మంత్రము సిద్ధి బుద్ధి గణపతి నమః అని చెప్పాలంటే ఓం సిద్ధి బుద్ధి గణపతి నమః అట్లా అనేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి సిద్ధి అంటే ఏ చేస్తున్నారో ఆ వర్క్ ప్లస్ బుద్ధి అంటే వాళ్ళు తెలివితేటలతో ఆ వర్క్ సక్సెస్ అవుతుంది. అలా చాంటింగ్ చేసి చేసి ఏమవుతుందంటే చాలా యాక్టివ్గా అయిపోతారు వాళ్ళు. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ చక్రం ప్రకారము వాళ్ళకి ఏం లగ్నంలోంచి థర్డ్ హౌస్ ఏం తెలియకుండా వాళ్ళు ఈ మంత్రంని పాటించవచ్చు, వినాయకుడికి పూజలు చేసుకోవచ్చు. ఒకవేళ నేను ఇంకా 100% చాలా యాక్టివ్గా అవ్వాలి, తొందరగా నేను అసలు రెడీ అవ్వాలి ఏ వర్క్ అయినా కానీ, బిజినెస్ గురించి అయినా కానీ, లేదు ఫర్దర్గా స్టడీస్ గురించి వెళ్ళే పిల్లల గురించి అయినా కానీ మనం చేసుకోవాలంటే చక్రం, జాతక చక్రం చూసి దానికి రెమెడీ ఉంటుంది. సో అలా ఫాలో అవుతే వాళ్ళకి అసలు నేను టైమింగే ఇస్తాను, ఆ టైం లోపల చాలా యాక్టివ్గా అయిపోతారు వాళ్ళు. అసలు ఎంతో మంది పిల్లల్ని మంచిగా చేస్తున్నాం మనం. సో ఇవన్నీ కూడా చాలా వరకు మనం జ్యోతిష ప్రోగ్రామ్ చూసి చాలా మందిలో ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు. సో తప్పకుండా మన దగ్గర అసలు వాళ్ళు రెమెడీ తీసుకున్న వాళ్ళకి నేను గ్యారంటీ మాట ఎవరు ఇవ్వరు, కానీ నేను ఇచ్చి ఉన్నాను. ఇస్తాను. ఛాలెంజ్ గా కూడా తీసుకుంటూ ఉంటారా? ఇది అవ్వకపోతే ఒకవేళ అంటే అసలు ఇంతవరకు పిల్లల గురించి తీసుకున్న వాళ్ళది ఫెయిల్యూర్ అనేది లేదు. పిల్లలనే కాదు కామన్గా ఎవరైనా కానీ దేని గురించి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్నారో వాళ్ళకి ఖచ్చితమైన పరిష్కారం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దేని గురించి అపాయింట్మెంట్ తీసుకుంటున్నారనే విషయమే నేను చెప్పేస్తాను కదా, వాళ్ళకి ఏం సమస్యలు ఉంది, ఎప్పటిలోంచి ఈ ప్రాబ్లమ్స్ జరుగుతుంది వాళ్ళ లైఫ్లోనే నేనే చెప్తాను కదా. సో దాన్ని పెట్టి వాళ్ళకి రెమెడీ కూడా ఖచ్చితమైన రెమెడీ ఇవ్వచ్చు కదా. జాతకం ఎంత మంచిగా అనలైజ్ చేసి చెప్తున్నామో అలానే వాళ్ళకి పరిష్కారం కూడా ఉంటుంది కదా. సో అందుకే బాగా అవుతారు. రైట్ రైట్, అద్భుతం అండి. అయితే సిద్ధి బుద్ధి గణపతిని ఖచ్చితంగా మీరు కొలవాలి అని చెప్తూ ఉన్నారు, యాక్టివ్గా అవ్వాలి. అది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఖచ్చితంగా ఉపయోగపడేటటువంటి విషయం కదండి. అవును, ఎందుకంటే యాక్టివ్గా లేకపోతే ఇంకేముంది, జీవితం అంతా అలా మనం డల్గా లేజీగా ఉంటే డెఫినెట్ గా లైఫ్ లేజీ అయిపోతుంది. అయితే ఇంకాస్త వివరంగా చెప్పండి మేడం, ఎట్లా సిద్ధి బుద్ధి గణపతిని ఎట్లా ఆరాధించాలి? ఓకే, ఇప్పుడు ఆ గణపతికి సంబంధించిన టైమింగ్ వచ్చి జనరల్గా ఏంటంటే చంద్ర హోర మంచిది, తర్వాత చవితి కాలం అంటే చవితి తిది అనమాట. అంటే చెప్తారు మాటకు, అంటే తిదిని వెళ్ళిన వాళ్ళు వాళ్ళ విధిని కూడా వెళ్తారని తమిళలో చెప్తారు. అంటే తిది వచ్చి కలిసి వచ్చేది అంత మన తలరాంతను కూడా మారుస్తుందని చెప్తారు కదా. అంటే తిదిలో మనం ఎంత మంచిగా పూజలు చేసుకుంటాము, సో అప్పుడు ఏమవుతుందంటే మన విధి అని తమిళలో అంటారు, విధి మన తలరాంత, ఆ తలరాంతని కూడా మారుస్తాడు దేవుడు. అప్పుడు ఆ తిది ప్రకారం వినాయకుడికి పూజలు ఎలాంటివి అంటే తిది ఆయనకి చవితి తిది మంచిది. ఇప్పుడు అమావాస్య పోయిన 4వ రోజు కానీ, పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు కానీ చవితి తిది వస్తుంది. సో ఆ తిదిలో ఆయనకు అసలు అంటే గరికతో మాల చేయాలి ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఆయనకి ఇష్టమైన ప్రసాదం, అంటే మనం ఏంటంటే అసలు మురుమురాలు ఉంటాయి చూడండి, అలా పెట్టవచ్చాము, బెల్లము, సో అటుకులు ఇవన్నీ పెట్టి కూడా ఆయనకి ఏంటంటే అసలు ఆయన మంత్రం ఓం సిద్ధి బుద్ధి గణపతి నమక సిద్ధి చేయాలండి. అది మనం ఒక 108 times కూడా చేయవచ్చు, లేదు మన కౌంట్ చేసేదానికి అవసరం లేదు, 15 minutes చేసినా కూడా సరిపోతుంది. ఎందుకంటే కౌంట్ చేసే దాంట్లోనే వాళ్ళ ధ్యాసపోతుంది. అసలు భక్తితో చేయాలి కదా. ఓకే, భక్తితో చేస్తే ప్రతి ఒక్క పనులను మనకు బాగా కలిసి వస్తుంది. ఒక చిన్న విషయం చెప్తాను భక్తి గురించి. యాక్చువల్ గా ఒక అతను ఒక ఋషి ఏం చేస్తాడంటే అడవిలో దబసు చేస్తూ ఉంటాడు. తను ఏం చేస్తాడంటే దేవుడు గురించి అంటే తను తపస్సు చేస్తున్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఒక అతను అసలు అంటే వాళ్ళు యజ్ఞాలు వెలిగి చేస్తూ ఉంటారు, తనకు అసలు కళ్ళు మూసుకొని చేస్తూ ఉంటాడు. ఒక అతను ఏం చేస్తాడంటే ఆ దారిలో అసలు అంటే పరిగెత్తి వస్తాడు. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అవన్నీ ఆ పూజలు చేసేదంతా అంతా అటు ఇటు ఆగమాగం అయిపోతాయి, కలిసిపోతాయి. తను తపస్సులో ఉన్న అతను మళ్ళీ చూస్తే తిన అసలు ఎందుకు ఇలా పారుతూ అంటే పరిగెత్తున్నాడని అనుకుంటాడు. సరే ఆయన వెళ్ళి ఏం చేస్తాడంటే వాళ్ళ బాబు, యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడు ఆ కాలంలో ఏం చేస్తారంటే అడవికి వెళ్తే అక్కడ అడవిలో జంతువులు ఉంటాయి కదా. సో అప్పుడు జంతువుల దగ్గర అంటే అక్కడ సింహం వస్తుంది అని చెప్పి ఎవడో ఒక అతను చెప్తే వాళ్ళ బాబుని తీసుకెళ్ళడానికి వెళ్తాడు ఆయన. అంటే వాళ్ళు ఏంటంటే అసలు అంటే వాళ్ళు వుడ్ కొడతారు చూడండి, దాన్ని తెలుగులో ఏమంటారు అసలు వడ్రంగులు అంటారు. వాళ్ళు ఏం చేస్తారు ఆ జాతి వాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేస్తాడంటే ఆయన తీసుకు అక్కడ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ బాబుని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఇవి చూసుకోలేదు తను. తనకున్నదంతా ఏంటంటే తన బాబు మీద ఉన్న ప్రేమ ఎక్కువ, సో తన ప్రాణాన్ని కాపాడాలంతే. సో మళ్ళీ రిటర్న్ లో రాగా ఈయన తపస్సు చేసే ఋషి ఏం చేస్తాడు, తనకు శాపం ఇస్తాడు. ఆయన ఏమంటాడు, నువ్వు అసలు ఇవన్నీ చూసుకోలేదా, నేను దేవుడి గురించి ఎన్నో సంవత్సరాలుగా తపస్సు ఉంటున్నాను, ఇలా చేసేసావానంటే తను ఆయన ఒక మాట అంటాడు, స్వామి మీరు అసలు శాపం నా మీద వదలవద్దు, కానీ నిజమైన భక్తి మీకు ఉంటే దేవుడు వెంటనే మీకు దర్శనమిస్తాడు,
కానీ మీరేం చేస్తున్నారు, మీరు ఎందుకు బయట ఉన్నదాన్ని చూస్తున్నారు, ఇవన్నీ నేను ఏం చేస్తున్నా కూడా మీరు అవి కనిపించకూడదు. నిజమైన భక్తి ఉంటే దేవుడి మీదనే ఉండాలి. అయితే నేను చూడండి, నాకు మీరు చేసిన పూజలు తెలియట్లేదు, నాకు నా ముందుగా నా బాబు ఒకటే కనిపిస్తున్నాడు, ఆయన ఆయన మీద ఉన్న ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. అలాగే స్వామి మీద అలాంటి ప్రేమే ఉండాలి అట్లా అని చెప్తున్నాడు ఆయన. అసలు చెప్పాలంటే ఈయన దబస్సు విషయంలో ఈయన అసలు వ్యాసంతా భక్తి దేవుడి మీద ఉండాలి, కానీ అది నిజమైన భక్తి. అయితే మనం ఇప్పుడు ఏం చేస్తాడు, తర్వాత వచ్చిన తర్వాత అవును కదా అసలు వాళ్ళ బాబు మీదే తనకున్న ప్రేమ కంటే నాది అసలు భక్తి తక్కువ కాదా అని తను అప్పుడు అసలు అర్థం చేసుకున్నాడు. అందుకే నిజమైన భక్తితో మనం ఏ పనులు చేసినా అది మంచిగా చేస్తాడు దేవుడు మనకు. అసలు నిజమైన భక్తి మీరు అవన్నీ పనులు అసలు ప్రసాదాలు అన్ని చేసి పెద్దగా పెట్టాల్సిన అవసరమే లేదు. ఒక్కరోజైనా భక్తితో మొక్కండి, తప్పకుండా ఆయన మంచి మనకు మంచి ఫలితం ఇస్తాడు దేవుడు. ఇది చాలా వరకు ఏంటంటే కథలు ఎక్కువ ఉంటుంది కానీ చెప్పారు డెఫినెట్ గా అండి. నిశ్చలమైన భక్తి ఖచ్చితంగా కావాలి, అపారమైన నమ్మకం కూడా కావాలి. చేస్తాడు స్వామి అని నమ్మినప్పుడు మాత్రమే పనులు అవ్వటం అనేది జరుగుతాయి. ఏదో యాంత్రికంగా వీళ్ళు చెప్పారు కదా చేసేద్దాం అంటే కాదు కదా, ఎందుకంటే మన భక్తితో చేసే పనులన్నీ మంచిగా అవుతాయి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే.